నమస్తే, వెల్కమ్ టు వైరల్ డిబేట్ విత్ విజయ్. నేను విజయ్. మొత్తంగా దేశవ్యాప్తంగా నీట్ వివాదం ఏదైతే ఉందో అది చిలికి చిలికి గాలి వానరా మారి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెను దుమారాన్ని సృష్టించిందని అనుకోవాలి. ఇక 67 మందికి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇంతమందికి ఫస్ట్ ర్యాంక్, అది కూడా 720 మార్కులకు గాను 720 మార్కులు రావడంతో అనేక మందిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందులోనూ హర్యానాలోని ఒకే సెంటర్లో రాసినటువంటి 6 మందికి ఒకేలాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది కూడా 720 మార్కులకు 720 మార్కులు వచ్చాయి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ కూడా జరుగుతోంది. కొంతమంది ఏమో పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు, కొంతమంది ఏమో మాస్ కాపీ అని చెప్తున్నారు, కొంతమంది ఏమో మాల్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నీట్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ రాసినటువంటి విద్యార్థులు కూడా ఒక ఉద్యమానికి తెరలేపారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి అసలు నీట్ విషయంలో ఏం జరుగుతోంది, దానికి సంబంధించి సరైనటువంటి ప్రాసెస్ జరగలేదని చాలామంది భావిస్తున్న నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లుగానే మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉదయ్ కుమార్ గారు ఏఎస్ఎఫ్ నుంచి సిద్ధంగా ఉన్నారు, వారితో పాటు రమేష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడి అసలు ఈ విషయంలో ఏం జరుగుతుందో ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సుదయ్ గారు నమస్కారం అండి. ఉదయ్ గారు రైట్, ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం అండి. హలో హలో, ఎస్ రమేష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, పీవైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఎస్ రమేష్ గారు, ఎలా చూడాలండి నీటికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అసలు నీటికి సంబంధించి కొంతమంది ఏమో మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెప్తున్నారు, కొంతమంది ఏమో ముందే పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు, మరికొంతమంది ఏమో కొన్ని ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయో అక్కడ మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్తున్నారు. అసలు మొత్తంగా నీటికి సంబంధించి ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఇంత రచ్చ ఎందుకు జరుగుతోంది? వాస్తవంగా ఇది దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అనేది జరిగిందనేది ఇప్పటికే వాస్తవాల ఆధారంగా బయటకు వచ్చింది. ఇది ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ లీకేజ్ జరిగింది. ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సుల్లో, వృత్తి విద్యా ఉన్నత విద్యా కోర్సుల్లో జరగడానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ పరీక్ష పేపర్ అనేది చాలా పారదర్శకంగా జరగాల్సినటువంటి పరీక్ష ఇది. కానీ దీంట్లోనే కొద్దిమంది బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలతో టైఅప్ అయి పేపర్ లీకేజ్కి పాల్పడటం వల్ల దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు ఇది తీవ్రమైన నష్టం జరిగింది. దీని మీద తల్లిదండ్రులు అభ్యర్థుల నుండి తీవ్రమైనటువంటి అనుమానాలు అభ్యంతరాలు వచ్చిన తర్వాతనే ఇది బయటకు వచ్చింది. ఓకే, కాబట్టి మనం వాస్తవంగా చూస్తే కూడా ఆయా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు వచ్చిన ర్యాంకులు మార్కుల ఆధారంగా ఇది ఎంత సీరియస్ గా ఈ పరీక్షా పత్రం లీకేజ్ అయింది అనేటువంటిది ఉన్నది. ఇది ఒక పెద్ద కుంభకోణం. ఈ గతంలో జరిగినటువంటి వ్యాపం కుంభకోణం కానీ అంతకుముందు ఎంసెట్ కుంభకోణాలు కానీ ఇవన్నీ కూడా గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే పరీక్షా విధానాలలో కానీ ఎడ్యుకేషన్ విధానంలో కానీ ఒక స్పష్టమైనటువంటి పాలసీ లేకపోవటం, విద్యారంగం పట్ల కేంద్ర పాలకులు గత అనేక సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి కావచ్చు, తీసుకొస్తున్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ అనుకూల విధానాలు కావచ్చు, ఫలితంగా విద్యారంగం తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతా ఉంది. దీని మూలంగా ఏంటంటే గత అనేక సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు అటు వృత్తి విద్యకు కానీ ఎంబీబీఎస్ విద్యలో కానీ అనేక రకాలుగా దూరం అవుతా ఉన్నారు. అంతో కొంత ఇవాళ ఈ వర్గాలకు ఈ మాత్రమే ఉపయోగపడుతున్నటువంటి ఈ పరీక్ష విధానం కానీ వాళ్ళకి అందుబాటులో రాకుండా వాళ్ళకి విద్యను దూరం చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకనే దోషులు ఎవరు, ఎన్టీఏ యొక్క పరీక్షల నిర్వహణ వైఫల్యాలు ఏంటి అనేది ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా అనేక రకాల మార్గదర్శకాలు చేసింది. అందుకని ఎన్టీఏని వెనకేసుకొస్తున్న వాళ్ళు ఎవరు, అసలు ఎన్టీఏ యొక్క నిర్వహణ విషయంలో కేంద్ర పాలకులు ఎందుకని వైఫల్యంగా ఉన్నారు. అందుకని దీని మీద ఇది దేశవ్యాప్త సమస్య. నీట్ పరీక్ష కుంభకోణం అనేటువంటిది ఇదేదో 24 లక్షల మంది విద్యార్థులు అనుకుంటే ఇదేదో కొద్ది మందికే పరిమితమైంది అనుకుంటే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం దేశానికి సంబంధించిన అంశం ఇది. అవును, కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడాలి? ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడాడు, కానీ ఏదో కొన్ని లోపాలు జరిగినాయని చెప్పేసి అంటున్నాడు. వాస్తవంగా లోపాలు జరిగిన మాట వాస్తవం, అది అత్యంత నష్టదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రమేష్ గారు, సుప్రీంకోర్టు కూడా ఏం వ్యాఖ్యానించిందంటే, డిమాండ్ చేస్తా ఉన్నాం. హలో, ఎస్ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తోందంటే ఒకవేళ 0.001% అనుమానాలు దీంట్లో వ్యక్తమైనా కానీ తప్పు జరిగినా కానీ
మొత్తం వ్యవస్థలకు తప్పు జరిగినట్లే భావించాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందనడానికి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరు విద్యార్థులు వైద్య విద్య కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్ష జరిగింది కాబట్టి అందులో ఏ ఒక్క తప్పు కూడా జరగడానికి లేదు. అది కాకుండా భవిష్యత్తు తరాల్లో డాక్టర్లు కావాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో ఎలా చూడాలి అంటే మొదటి నుంచి కూడా నీటికి సంబంధించి ఎంసెట్ నుంచి వైద్య విద్య కోర్సులు అక్కడి నుంచి తొలగించేసి నీట్గా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష పెడుతున్నప్పటి దగ్గర నుంచి ఆ తొలగించే క్రమంలోనే దీనిపైన వివాదాలు వచ్చాయి. తర్వాత నీట్ జరుగుతున్న ప్రతి సంవత్సరం కూడా లీకులకు సంబంధించి లేకపోతే మాల్ ప్రాక్టీస్ జరుగుతోందని ప్రతి సంవత్సరం కూడా వివాదం జరుగుతోంది. ఈ సంవత్సరం దానికి సంబంధించి మరింత ముదిరింది. దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం కూడా తయారైంది. అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నా కానీ ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు, లేకపోతే ఎందుకు దీనిపైన సరైన అవగాహన ఉండట్లేదు కేంద్ర ప్రభుత్వానికి? మేము కూడా అదే కోరుతున్నాం. ఇప్పుడు దీని మీద మేమేమంటున్నాం అంటే కేంద్ర మంత్రులు విద్యాశాఖ మంత్రి మాట్లాడటం కాదు, దేశ ప్రధాని మాట్లాడాలి. ప్రధానమంత్రికి బాధ్యత లేదా అంటున్నాం ఈ విషయంలో. ఇప్పుడు అనేక అంశాలపైన విద్వేష రాజకీయాల మీద లేదంటే ప్రజలను రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు చేయడానికి మోడీ గారికి ప్రధానమంత్రికి అవకాశం ఉంటుంది, సమయం ఉంటుంది. కానీ లక్షలాది మంది విద్యార్థులు 29 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం దేశవ్యాప్త సమస్య ఇది, విద్యారంగానికి సంబంధించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు సంబంధించినటువంటి సమస్య ఇది. దీని మీద ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? కాబట్టి కుంభకోణం అనేది పెద్ద కుంభకోణం కాబట్టి దీని మీద మాట్లాడితే బీజేపీకి బదనాం వస్తుంది కాబట్టి అని చెప్పేసి ఇవాళ ఆయన మౌనంగా ఉంటా ఉన్నాడు. అందుకని ప్రధానమంత్రి దీని మీద మాట్లాడాలి, దేశ ప్రజలకి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలి, ఆయా రాష్ట్రాల వారిగానే వైద్య విద్యా కోర్సులకు ప్రవేశ పరీక్షలు అనేవి ఆయా రాష్ట్రాల వారిగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్రం కేంద్రీకరణ పేరుతోటి మొత్తం వ్యవస్థలు అన్నింటినీ తన గుప్పిట్లో తీసుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో జరుగుతూ ఉంది ముఖ్యంగా. అందుకని విద్యారంగంలో అనేక రకాల ఏకపక్ష నిర్ణయాలు, తన ఇష్టం వచ్చినట్లు వాళ్ళని తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో పెట్టుకోవటం, అనేక పరీక్షలలో చూసుకుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు సంస్థలలో ఉంటా ఉన్నారు. వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తా ఉన్నారు. ఇవాళ పక్ష పేపర్ లీకేజీలు కుంభకోణాలకు పాల్పడడానికి కారణం బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ముఖ్యమైన కారణం. అందుకనే మేము ప్రధానమంత్రి దీని మీద మాట్లాడాలి. తక్షణమే ఎన్టీఏని రద్దు చేయడంతో పాటు నీట్ పరీక్షను మళ్ళీ పారదర్శకంగా నిర్వహించడంతో విద్యార్థులకు న్యాయం జరుగుద్దని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలకు మేము అభిప్రాయపడుతున్నాం. రైట్. మనతో పాటు ఉదయ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఒకసారి ఉదయ్ గారితో మాట్లాడదాం. ఎస్ ఉదయ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా చూస్తారండి నీటికి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా 67 మందికి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి, అంటే 720 మార్కులకు గాను 720 మార్కులు రావడం కావచ్చు. అది కాకుండా మరొక రాష్ట్రంలో ఒకే ఎగ్జామ్ సెంటర్లో 6 ఫస్ట్ ర్యాంక్ రావడం కావచ్చు. అంటే ఎలా ఇది ఎలా సాధ్యమైంది అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మీరు ఎలా చూస్తారు? ఇది ముమ్మాటికి లీక్ అయిన మాట వాస్తవం. ఇది బీజేపీ యొక్క ప్రభుత్వ బలహీనత అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షలాది మంది కోట్లాది మంది విద్యార్థిని విద్యార్థులు చాలా కష్టపడి ఇంటర్మీడియట్ వయసులో మేము ఒక డాక్టర్ కావాలనేటువంటి గొప్ప కళతో ముందుకొచ్చి ఎంతో సమయాన్ని వెచ్చించి స్వేచ్ఛను పక్కన పెట్టి చదువుకునేటువంటి క్రమంలో లీకు అయిందనడానికి సాక్ష్యాలు 67 సీట్లు సమానంగా రావడము, ఒకే కాలేజీలో అన్ని సీట్లు రావడము అనేటువంటిది అత్యంత దుర్మార్గము. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలన కాలం ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అదే నేపథ్యం చూసినప్పుడు సరే బెదిరించిర్రా, విద్వేషాలు రెచ్చగొట్టిండ్రా, మతం ద్వారా రాజకీయ అస్తిత్వం మీద నిలబెట్టిండ్రా అనేది పక్కన పెడితే అసలు ఈ చదువుకునేటువంటి విద్యా వ్యవస్థలో ఈ ప్రభుత్వాల యొక్క చొరవ ద్వారా ఈ కోట్లాది మంది విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్ ప్రశ్నార్థకం అయినట్టే కదా వాస్తవానికి. అసలు నిజంగా సార్ దీన్ని చూస్తే మనము ఇప్పుడు ఎంసెట్ తీసేసి నీట్ పెట్టిండు, సరే నేషనల్ స్థాయిలో పోయింది కాబట్టి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొంత కటు దిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చెప్పి నిర్వహిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటట్లుగా వీళ్ళు ఇంత దుర్మార్గంగా తెగబడి ఇప్పుడు ఎవరు సార్ దానికి బాధ్యులు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మీకు నిజంగా వెళ్ళాక మా కోట రమేష్ అన్న చెప్పినట్లుగా నీకు ప్రతి రంగంలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విద్యార్థులు కావచ్చు యువజనులు కావచ్చు ఎవరైనా ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారు? సరే మీ ప్రభుత్వ బలహీనతో బలం పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది యొక్క నమ్మకాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఇటువంటి ప్రఖ్యాతిగాంచిన పరీక్షలను లీక్ చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఎంతవరకు న్యాయం? ఏంది పిల్లలు చనిపోయేటువంటి ప్రమాదం నీకు? అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తా సార్, గ్లోబరీనా సంస్థ వారు అప్పుడు ఎగ్జామ్ పేపర్లు సరిగా దిద్దక 34 మంది చనిపోయిండ్రు పిల్లలు. అంటే ఆ వయసులో వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అరే నేను ఇంత కష్టపడి చదివినా నాకు ర్యాంకు రాలేదు, చదువునోడు పైసలు తీసుకున్నాడు ఇట్లా జరిగింది అనేటువంటిది ఆ పిల్లలకు తెలిస్తే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయి
రైట్. ఎస్ సార్, ఒకసారి ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం. ఎస్ సార్, రమేష్ గారు, అంటే మొత్తం మీరు అన్నట్లుగా ఇందాక ఏదైతే ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్తాను గౌరవ. ఎస్ ఎస్, అంటే ఈ విచారణ కమిటీ ఏదైతే ఎన్డీఏ వేసిందో ఆ విచారణ కమిటీకి సంబంధించి ఏమీ కూడా జరగలేదు, అసలు ఎక్కడా కూడా ఏ పొరపాట్లు జరగలేదు, పరీక్ష పూర్తి స్థాయిలో కరెక్ట్గానే జరిగింది అనేటువంటి ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నారు. ఎలా చూస్తారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎలా చూస్తారు? ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ కమిటీ వేసినామని చెప్పడం కంటే 24 లక్షల మంది భౌతవ్యం జీవితం మీద ఆధారపడ్డ సమస్య, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నా మాత్రం ఉన్నాయనే కదా సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు 0.00 సమస్య ఉన్నది, ఎంత చిన్నదైనా ఎన్టీఏ బాధ్యత వహించాలి. ఎన్టీఏ ఏ స్థాయిలో సమస్య పరిష్కారానికి చొరవ చూపుతుందో దానికి స్పష్టంగా ప్రకటించాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఎంక్వైరీ కమిటీ ఎవరిని దోషులుగా చేసింది, ఎవరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది, ఎన్టీ యొక్క అనుమా ఎన్టీఏ మీద వస్తున్నటువంటి అనుమానాలని పరిష్కారం చేయడానికి, నివృత్తి చేయడానికి, 24 లక్షల మందికి జరుగుతున్న నష్టాన్ని నివారించే దానికోసం ఎన్టీఏ ఏ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏమైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిటీ ఏమైనా చెప్పిందా ఇప్పటి వరకు? అందుకనే ప్రభుత్వం అసలు ఎన్టీఏ అయితే ఏ అవకతవకలు జరగలేదు, పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిగాయి పరీక్షలు అని చెప్తోంది కదా ఎన్టీఏ. ఎన్టీఏ చెప్పేది అది పచ్చి అబద్ధం, ఎన్టీఏ చెప్తున్నది అబద్ధం అని చెప్పేసి ఇప్పుడు వాస్తవం చేయలేదు కదా. బీహార్లో కానీ గుజరాత్లో కానీ ఇతర ప్రాంతాల్లో 5-6 ప్రాంతాల్లో పేపర్ లీకేజ్ జరిగిందని బయటకు వచ్చినాయి కదా వాస్తవాల ఆధారంగా. గుజరాత్లో ఒకే సెంటర్లో 60-70 మందికి ఒకే రూల్ నెంబర్ ఆధారంగా ఉన్నటువంటి ఒకేళ్ళకే ర్యాంకులు వచ్చిన తీరు కనిపిస్తుంది కదండి. బీజేపీ ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడం కోసం బదనాం అవుతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి ప్రభుత్వానికి అప్రతిష్ట కాబట్టి తనను తను కాపాడుకోవడం కోసం ఇది ఎన్టీఏ తప్పు జరగట్లేదు అనమాట. ఎన్టీఏ తప్పు జరగకపోతే పేపర్ లీకేజ్ ఎట్ట జరిగిందండి, కుంభకోణం ఎట్ట జరిగింది బయటకు వచ్చింది కదా. కాబట్టి మేము ఏమన్నది అంటున్నా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, దీనికి బీజేపీ బాధ్యత తీసుకోవాలి, ప్రధానమంత్రి దీని బాధ్యత వహించాలి. అవసరమైతే ఇది ప్రధానమంత్రికి ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్త సమస్య ఇది, విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్య, దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు నష్టపోతున్న సమస్య, లక్షలాది మందికి జరుగుతున్న నష్టం కాబట్టి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత వహించి తాను దీనికి పరిష్కారం ఏంటని చెప్పాలి. అందుకని ప్రధానమంత్రి దీని మీద మాట్లాడాలని చెప్పేసి అని మీడియా ద్వారా అంటే ఇక్కడ ఇంకో విషయం. ఎస్ ఒక్క నిమిషం అండి ఉదయ్ గారు, వాస్తవానికి పరీక్షా ఫలితాలు వెలువడడానికి టైం ఉన్నప్పటికీ ముందుగానే అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే టైంలో పరీక్షా ఫలితాలను వెలువడించి అంటే ఇచ్చేయడానికి కారణం ఏంటనేటువంటి ఒక ప్రశ్న కూడా ప్రధానంగా తలెత్తుతోంది. అంటే అంత హడావిడిగా ఇంకా టైం ఉన్నప్పటికీ ముందే పరీక్షా ఫలితాలని ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది అదే టైంలో ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. దానికి సంబంధించి ఎలా చూస్తారు? ఇటన్నిటికీ అనేక అనుమానాలకు ఉంది. అందుకనే ఇప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది అనడానికి ఇవన్నీ కారణాలే, ముందే ప్రకటించడం, ఎన్నికల ఫలితాలకు ముందు ప్రకటించడం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు అవకాశం ఉంది. కాబట్టి మేము అందుకని అంటున్నాం దీని మీద బీజేపీ పాలకులకు బీజేపీ కేంద్ర మంత్రులకు దీంట్లో ప్రమేయం ఉన్నది. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్ లోని ప్రధాన కుంభకోణం ఇది బయటపడింది, మిగతా రాష్ట్రాల్లో జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి దీని నైతిక బాధ్యత వహించాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, పారదర్శకంగా మళ్ళీ రీఎగ్జామ్ నిర్వహించి విద్యార్థులందరికీ ఎలాంటి అపోహలు అనుమానాలు అభ్యంతరాలు లేకుండా అత్యంత పగడబందిగా మళ్ళీ రీఎగ్జామ్ నిర్వహించడం తప్ప మరో మార్గం లేదనేది. పోనీ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిటీ విద్యార్థులకు అనుకూలంగా విద్యార్థులకు ఎట్లాంటి నష్టం జరగకుండా ఏం ప్రతిపాదనలు ఇప్పటి వరకు ముందు పెడుతుంది, ఇప్పటి వరకు అన్న ప్రకటించిందా? కాబట్టి అన్నిటి మీద విచారణ జరగాలి కదా. అనేక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం లేనటువంటి సంస్థల మీద, వ్యక్తుల మీద, రాజకీయ పార్టీల మీద ఈడీల పేరుతోటి, ఐటీ దాడుల పేరుతో రకరకాల దాడులు చేపిస్తుంది కదా. ఇంత పెద్ద స్కామ్ దేశవ్యాప్తంగా జరిగి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు, దేశంలో పెద్ద రాద్ధాంతం అవుతున్నప్పుడు మరి ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నట్టు? రైట్. అని బీజేపీ ఇష్టం లేని పార్టీల మీద, సంస్థల మీద, వ్యక్తుల మీద దాడులు చేయడానికి ఉంటుంది తప్ప ఎన్టీఏ అనేటువంటి దాని మీద అనేక రకాల అనుమానాలు అపోహలు వచ్చినాయి కదా. అవును, దాని మీద ఎందుకు మరి ఎంక్వైరీ కమిటీ, ఎందుకని సంస్థలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు? ఎంక్వైరీ కమిటీ అయితే వేసామని చెప్తున్నారు కదా మరి. అందుకని ఎంక్వైరీ కమిటీ వేసినట్టు అంటే మేము అంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా ఇదే తూతు మంత్రంగా ఏదో తప్పించుకోవడానికి కోసం తప్ప
ఇది కాలయాపన చేయడం కోసం ఎంక్వైరీ కమిటీ అనేది తక్షణమే పరిష్కారం ఏంటి అనేది అంటే దీని పరిష్కారం రీ ఎగ్జామ్ నిర్వహించడం, ఎన్టీఏని రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు. రైట్. ఎస్ ఉదయ్ గారు, ఎంక్వైరీ కమిటీ ఎవరు కావాలి ఉదయ్ గారు? అంటే ఒకసారి మనం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గమనిస్తున్నట్లయితే ప్రతి ప్రశ్నకి కూడా 4 మార్కులు ఉంటాయి. ఒకవేళ ఒక ప్రశ్న తప్పుపోతే ఒక మైనస్ మార్క్ ఉంటుంది. అంటే ఒకవేళ 720కి రాస్తే ఒక ప్రశ్న తప్పు రాస్తే ఖచ్చితంగా 715 మార్కులు రావాలి, లేకపోతే పూర్తి స్థాయిలో 720 మార్కులు రావాలి. కానీ కొంతమంది విద్యార్థులకు మాత్రం 718 మార్కులు, 719 మార్కులు వచ్చాయి. అంటే టెక్నికల్గా పాజిబుల్ అవ్వనటువంటి మార్కులు కూడా రావడంపై కూడా ఇప్పుడు ప్రస్తుతం అనుమానాలు తలెత్తుతున్నాయి. దాన్ని ఎలా చూస్తారండి? అంటే ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించుకోవడానికి ఇది తప్పు, ఇందులో లీక్ అయింది అనే వాస్తవం ఈ ప్రపంచానికి వాళ్ళకు వాళ్ళే వాళ్ళ కంట్లో వాళ్ళే పొడుచుకునే ప్రయత్నం జరిగింది. కాబట్టి సమాజంలో కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే మీరు అన్నట్టు మంచి పాయింట్ చెప్పారు. మీరు లాజికల్ గా చూసినప్పుడు ఇది వాస్తవమే కదా, అరే గట్లెట్లు వస్తే ఎక్కడ మిస్టేక్, అంటే అంతకంత ఎట్లా కరెక్ట్, ఎంత ఎట్లా పాసిబుల్ అవుతుంది? కాబట్టి ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే ఎంక్వైరీ కమిషన్ ఇచ్చిందో ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా నిజాలన్నీ నిగ్గుదేల్చే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నాడు తప్పు మా వైపు ఉంది అనడానికి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడిండు, జరిగిన మాట వాస్తవం అనేటువంటి ఒప్పుకున్నాడు. కాబట్టి అందులో ఎందుకంటే సమాజానికి చూసే ఈ తప్పులు ఉన్నాయని ఆ పరీక్షలో వచ్చిన మార్కులే సాక్ష్యం ఉన్నాయి. కాబట్టి మంత్రి కూడా ఇది జరిగింది అనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ దీనికి నైతిక బాధ్యత బీజేపీ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 100,00,000 మంది విద్యార్థుల జీవితాలతో చిలగాట మాడింది. కాబట్టి దీనికి ఎట్లా సమాధానం చెప్పాలి? ఈ దేశానికి ఎట్లా సమాధానం చెప్తుంది? ఆ విద్యార్థులకు ఏం న్యాయం చేస్తుంది? ఏంది ఇది మామూలు జీవితాలతో? ఇప్పుడు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఇట్లా జరుగుతున్నప్పుడు ఇప్పుడు నెట్ మీద కూడా జరుగుతుంది అనుమానం ఉంటుంది కదా. నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ లేకపోతే జేఆర్ఎఫ్ కు సంబంధించి ఈ పరీక్షల మీద జరుగుతుంది, ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు ఉన్నాయండి. చాలా చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంతో. ఉదయ్ గారు, అసలు మొత్తంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటే సరిగ్గా ఉంటుందని మీరు భావిస్తున్నారు? అసలు ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు ఈ అంశంలో? అయితే బీజేపీ దీనికి బాధ్యత వహిస్తున్న క్రమంలో దీనిపైన ఎవరైతే తప్పుగా వ్యవహరించి ఇన్ని కోట్లాది మందికి నష్టం చేకూర్చే ప్రయత్నం చేసారో వాళ్ళకు శిక్షించాలి. రైట్. రైట్ ఉదయ్ గారు, ఒకసారి రమేష్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. అంటే ప్రయత్నం జరగాలి, అదే విధంగా ప్రజలకు ఒక నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని. రైట్. రైట్ ఉదయ్ గారు. ఎస్ రమేష్ గారు, అంటే భవిష్యత్తులో కూడా నీట్ పరీక్షలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం, ప్రతి సంవత్సరము వైద్య విద్యకు సంబంధించి లేకపోతే అన్ని విద్యలకు సంబంధించి ప్రవేశ పరీక్షలు జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం. అంటే భవిష్యత్తులో అయినా కానీ ఎటువంటి తప్పులు లేకుండా, లేకపోతే ఇటువంటి పొరపాట్లు జరగకుండా, మాస్క్ ఆపయోగం జరగకుండా, పేపర్ లీక్ అవ్వకుండా, గ్రేస్ మార్క్ల పేరుతోటి కొంతమందికి లబ్ధి చేకూర్చకుండా ఇప్పటి నుంచైనా కానీ సరైన చర్యలు తీసుకోవాలంటే, లేకపోతే ఆ విధంగా పరీక్షలు జరగాలంటే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? ప్రభుత్వాలు దాని ఆ దృష్టి ఆ దిశగా ఎలాంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది? బుద్ధి తెచ్చుకొని ఇటువంటి తప్పిదాలు జరగకుండా. ఉదయ్ గారు, ఓకే ఓకే ఉదయ్ గారు. రైట్. రమేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటే అండి, గతంలో అనేక రకాల కుంభకోణాలు జరిగినాయి. ఇట్లాంటి ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడో కాడ ఈ పేపర్ లీకేజ్ కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి ఏంటంటే వ్యవస్థలో సమూలమైన మార్పులు జరగాలి. ఎన్టీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అలాంటి పరీక్షల యొక్క నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పకుండా ఆయా రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పాలనేది మేము డిమాండ్ చేసేది. గతంలో రాష్ట్రాల వారిగా పరీక్షలు ఇట్లాంటి ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించినప్పుడు పారదర్శకంగా జరిగినాయి, ఎక్కడ ఎలాంటి కుంభకోణాలు లీకేజ్ జరిగిన ఘటనలు లేవు. కాబట్టి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి రాష్ట్రాల వారికి నిర్వహించుకునేటువంటి అవకాశం వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. దానివల్ల పేపర్ నాణ్యత పారదర్శకంగా జరిగే అవకాశాలు ఉంటాయి, విద్యార్థులందరూ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎన్టీఏ అనేటువంటి సంస్థ కేంద్ర పాలకులకు అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ కోట్లాది రూపాయల చేతులు మారి పేపర్లు బయటకు వచ్చిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అందుకని ఎన్టీఏ అనేటువంటిది అది ఒక పనికి మాలిన సంస్థలకు ఉన్నది. కాబట్టి దానికి బాధ్యతలు అప్పగించడం కంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు రీ ఎగ్జామ్ నిర్వహించే దానికోసం స్వయానా ప్రధానమంత్రి, ఇది దేశవ్యాప్త సమస్య, ఇంతకంటే ప్రధానమైన సమస్య ప్రధానమంత్రి గారికి ఇంకోటి ఉండదని అనుకుంటున్నా. రైట్. ఒక ప్రధానమంత్రిగా, మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారికి ఇది దేశవ్యాప్త సమస్యగా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఇది విద్యారంగానికి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రధానమంత్రిగా తాను చర్యలు ఏం తీసుకుంటాడో బహిరంగంగా ప్రజానీకానికి విద్యార్థి లోకానికి ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. అందుకని ఇప్పటిదాకా జరిగిన నష్టం భవిష్యత్తులో మరింత విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఏరే అవాంఛనీయ ఘటన జరగకముందే ప్రధానమంత్రిగా ఆయన స్పందించి దేశ విద్యార్థి లోకానికి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తూ రీ ఎగ్జామ్ నిర్వహించే దానికోసం ఏం చర్యలు తీసుకుంటారో ప్రధానమంత్రిగా స్పందించాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తాము. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా ఉదయ్ గారు మీ దగ్గరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొత్తంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ దీనికి సంబంధించి సత్వర యాక్షన్ తీసుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. నీట్ ఎగ్జామ్కి సంబంధించి గతంలో కూడా అనేక ఆరోపణలు చూసాం గత సంవత్సరాల్లో. ఈ సంవత్సరం అయితే అది మరింత ముదిరిపోయింది. ఎందుకంటే 67 మందికి ఒకేసారిగా మొదటి ర్యాంక్ రావడంతో అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అది కాకుండా ఒకే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి 6 రావడంతో ఐదర్ మాస్ కాపింగ్ అయినా జరిగి ఉండాలి, లేకపోతే పేపర్ లీక్ అయినా ఉండాలని దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక విచారణ కమిటీని వేసిందో ఆ విచారణ కమిటీ కూడా సత్వరంగా అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి ఆ విచారణ కాపీని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే దాని ద్వారా తొందరగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు అయితే ఆల్రెడీ కొంత ఎక్కువ శాతం మార్క్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళైతే మరోసారి ఎగ్జామ్ నిర్వహిస్తే తాము నష్టపోతామంటూ వాళ్ళ వర్షన్ కూడా వినిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఈ అంశం మరింత ముదరకముందే కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. దిస్ ఈజ్ టుడే స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాష్ న్యూస్.